हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल दिहा किचन एंड व्लॉग्स। इवाल्टी वीडियो लो नेन मीकु बटर चिकेन मसाला एला चेसुकोलो चूपिंचबोतुन्नानंडी। इदी बिर्यानी गनी रोटी गनी कांबिनेशन चाला बागुंटुंदंडी, ट्राई चेयंडी। दानिकि कावाल्सिन इंग्रेडिएंट्स चिकेन, बटर, बिर्यानी स्पाइसेस, आनियन, टमाटोस, क्याश्यू, ग्रीन चिल्ली, फ्रेश मिल्क, कसूरी मेथी, साल्ट, टर्मरिक, रेड चिल्ली पाउडर, कोरिएंडर पाउडर, गरम मसाला, कर्ड। प्रासेस नेन चिकेन तीसुकुन्नानंडि 500 ग्राम्स। ई साइज लो पीसेस गा कट चेसि पेट्टुकोवालंडि। बोनलेस चिकेन अयिते बागुंटुंदंडि, बोनलेस चिकेन तीसुकोंडि। इप्पुडु दांट्लो 1 टेबल स्पून साल्ट वेसुकोंडि, 1/2 टेबल स्पून पसुपु, 1 टेबल स्पून रेड चिल्ली पौडर्, 1/2 टेबल स्पून कोरियंडर पौडर्, धनियाल पोडंडि। नेक्स्ट 1/2 टेबल स्पून गरम मसाला पाउडर, वीटिनी वेसी बागा मिक्स चेसुकोंडी। चिकेन की मोत्तम पट्टालंडी। इला बागा मिक्स चेसुकुन तर्वात नेनु 2 टेबल स्पून पेरुगु वेसुकुंटानंडी। పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి। ఇప్పుడు దీన్ని ఫ్రిజ్ లో గాని లేదంటే బయట గాని ఒక అరగంట నానబెట్టుకోండి। ఒక అరగంట నానిపోయి ఉంటుంది కదండి। ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకున్నానండి। దాంట్లో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి। ఇది ఓన్లీ బటర్ తో మాత్రమే చేయాలండి, ఆయిల్ గాని ఇంకేది యూస్ చేయకూడదు। బటర్ ని బాగా కరగనివ్వండి। ఇప్పుడు నేను ముందుగా మారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని అందులో వేసుకుంటానండి। వేసుకొని చికెన్ ని కనీసం ఒక 20 నిమిషస్ అయినా బాగా ఫ్రై అవనివ్వాలండి, చికెన్ బాగా కుక్ అయిపోవాలి। ఇప్పుడు ఒక లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 15 నిమిషస్ కుక్ అవనివ్వండి। అంతలోపు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాము। ఇంకో స్టవ్ మీద ఒక పాన్ వెలిగించుకొని అందులో బటర్ వేసుకోండి, ఇంకొక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి। దాన్ని బాగా కరిగించుకోండి। బటర్ బాగా కరిగిన తర్వాత నేను బిర్యానీ స్పైసెస్ వేస్తున్నానండి। మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి। బిర్యానీ స్పైసెస్ పట్టా, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకులు ఏ ఉంటే అవి వేసుకోండి। అవి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి। అవి బాగా ఫ్రై అయిపోయాక నేను ఆనియన్స్ వేసుకుంటానండి। నేను 4 ఆనియన్స్ తీసుకున్నాను, బిగ్ సైజ్ వి। మీకు ఆనియన్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు। इन्ने वेसुकोने एम लेदंडी, मीकु मीकु ग्रेवी कावाली अनुकुंटे आनियन्स कोंचेम एक्कुव वेसुकोंडि। आनियन्स नि बागा फ्राई चेसुकोंडि। चूसारु कदंडी लाइट गा ब्राउनिश कलर वच्चेसिंदि। नेनु इप्पुडु अंदुलो टमाटोस वेसुकुंटानंडि। 4 आनियन्स कि 6 टमाटोस वेसुकुंटुन्नानु। టమాటోస్ ని కూడా బాగా ఫ్రై చేసుకోండి। టమాటోస్ అన్ని బాగా మగ్గిపోవాలండి।
చూడండి టమాటోస్ బాగా మగ్గిపోయాయి కదా, ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లో నేను జీడిపప్పు వేస్తున్నానండి, ఒక 10 తీసుకున్నాను. వేసి బాగా కలుపుకోండి. ఇది కుక్ అవుతూ ఉంటుందండి, ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. నెక్స్ట్ చికెన్ కుక్ అవుతుందో చూద్దాము. చికెన్ ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పీస్ మెత్తగా ఉడికిపోవాలండి. మీకు కుక్ అవ్వకపోతే ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చుకోండి. చూసారు కదా ఈ టమాటోస్ అవి బాగా మగ్గిపోయాయి. దీన్ని ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ చల్లారనిచ్చుకోండి, ఫుల్గా చల్లారిపోవాలండి. చికెన్ కూడా కుక్ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రై చేసుకుందని మిక్సీ వేసుకుంటానండి. అది ఫుల్ పేస్ట్లా వచ్చేయాలండి, బరకగా కూడా ఉండకూడదు, ఫుల్ స్మూత్గా ఉండాలి. దాన్ని ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాము. చూస్తున్నారు కదా ఇలా పేస్ట్లా అయిపోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోండి. నేను మొత్తం 50 గ్రామ్స్ బటర్ యూజ్ చేస్తున్నానండి. ఒకేసారి వేయకూడదు, నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో వేయండి. దాన్ని బాగా మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు అందులో గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. మీరు కారం తినే వాళ్ళైతే వేసుకోండి, లేకపోతే లేదు. చికెన్లో ఆల్రెడీ వేసుకుంటాం కదా, మీకు స్పైసీనెస్ కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేను ఇప్పుడు ఆ పేస్ట్ని అందులో వేస్తున్నానండి. వేసి ఒకసారి బాగా కలుపుకోండి. అది బాగా కుక్ అవ్వాలండి, ఒక 10 మినిట్స్ అన్నా. తగినంత సాల్ట్ వేసుకోండి, సాల్ట్ చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసుంటాం కాబట్టి చూసి వేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోండి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు కొంచెం వాటర్ కావాలంటే వేసుకోండి, లేదంటే లేదండి. దాన్ని బాగా కుక్ అవనిద్దాం. నేను ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకుంటానండి లాస్ట్లో. మీకు బటర్ ఫ్లేవర్ తెలియాలంటే లాస్ట్లో వేసుకోండి, లేకపోతే లేదు. గ్రేవీ మొత్తం బాగా దగ్గర పడిపోవాలండి. అట్లా ఒక 5 to 10 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. నేను ఇప్పుడు అందులో ఫ్రెష్ మిల్క్ వేసుకుంటానండి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేదంటే పాల పైన మనకి మేగడు వస్తుంది కదండి, అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కసూరి మేతి మనకి దొరుకుతుందండి, కసూరి మేతి అని అడిగితే ఇస్తారు షాప్స్లో, అది పైన చల్లుకోండి. అంతేండి, మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటా.
అంతే అండి, బటర్ చికెన్ మసాలా ఇస్ రెడీ టు సర్వ్. ఇది చపాతీకి కానీ బిర్యానీకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.